हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। ఎన్నో ఏండ్ల దాదాపుగా మన యొక్క పోరాటం 20 శతాబ్దాలు అంటే దాదాపు 2000 ఏళ్ళ కష్టం, అంటే ఏంటి, పరాధీనంలో బతికినటువంటి ఎంతో అఖండ భారతదేశాన్ని మనం కొన్ని యుగాల నుంచి తెచ్చుకుంటున్నటువంటి భారతదేశ మహిమను ఔన్నత్యాన్ని కేవలం 2000 ఏళ్ళ అంటే దాదాపు 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం అంటే 18 ఏళ్ళు పాలించినటువంటి ఆ రాజులు తర్వాత 2000 ఏళ్ళు చాలా కష్టాలు పడ్డాం. పరాధీనం అంటే ఈ వేరే దేశపు రాజులు వచ్చి దండయాత్రలు చేయడం కానీ, తర్వాత తద్వారా వారి చేతిలో నలిగిపోవడం కానీ, ఆ తర్వాత వారి యొక్క విధానంలోనే బతకడం కానీ, ఇలా జరిగి జరిగి చివరికి ఎక్కడికి వచ్చిందనంటే, ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అసలు మన యొక్క ఈ రిపబ్లిక్ డే, గణతంత్ర దినం, ఈ గణతంత్ర దినం యొక్క ఆ యొక్క దాని యొక్క ఔన్నత్యం ఏంటి, దాని యొక్క మహత్యం ఏంటి, దాని యొక్క విషయం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఆ విధమైనటువంటి ఒక రిపబ్లిక్ డే అనేటువంటిది మళ్ళీ ఎందుకు వచ్చింది, దీని గురించి కొంత వివరంగా చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మొట్టమొదలు మనకు దాదాపు 20 శతాబ్దాలు అంటే మొఘలాయిలు కానివ్వండి, మనకు బ్రిటిష్ వారు కానివ్వండి పాలించినటువంటి సమయం, చాలా గడ్డు పరిస్థితులు. ఆ తర్వాత మనకు స్వాతంత్ర ఉద్యమం చాలామందికి తెలుసు, ఎంతోమంది ముందు నిలిచి వారి యొక్క పరాక్రమాన్ని, వారి యొక్క శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి, మనం చివరి 1930 నుంచి తీసుకుంటే 50 వరకు జరిగినటువంటి విషయాలు చాలా గొప్పవి. అయితే 1930లో దాదాపుగా మనకి ఇక వెళ్ళిపోతున్నాము, అగి వెళ్ళిపోతున్నాము, ఇక మిమ్మల్ని వదిలిపెడుతున్నామని బ్రిటిష్ వాళ్ళు దాదాపు మనకు రేపు ఎల్లుండి స్వేచ్ఛను ఇస్తున్నాం అనేటువంటి మాటలు చెప్తూనే చాలా పబ్బం గడుపుకున్నారు. ఆ సమయంలో మనకి పూర్ణ స్వరాజ్ దివస్ అని 1930లోనే మన యొక్క కాంగ్రెస్ పార్టీ దాదాపుగా దాన్ని నిర్ణయం చేసి దాని యొక్క రిజల్యూషన్ కూడా పాస్ చేసింది. కానీ మనకు వచ్చింది ఎప్పుడు స్వాతంత్రం? 1947. అంటే 1930 నుంచి 1947 అంటే 17 ఏళ్ళు కేవలం చర్చలు, మన ద్వారా జరుగుతున్నటువంటి రకరకాల తిరుగుబాట్లు, తర్వాత జరుగుతున్నటువంటి రకరకాల ఎన్నో గొప్ప ప్రయత్నాలు అన్నీ జరిగినాయి. అయితే 1947 ఆగస్టు 15లో మనకు స్వతంత్ర దేశాన్ని ఇచ్చారు కానీ స్వేచ్ఛను ఇవ్వలేదు. చాలామందికి ఈ విషయం తెలియదు. కాబట్టి స్వతంత్ర దినము 15 ఆగస్టు జరుపుకుంటున్నాము. స్వేచ్ఛా దినం అంటే ఏంటి? మన ఇల్లు మనకి ఇచ్చిండ్రు, కానీ ఆ ఇంట్లో వస్తువులేవి మన ఇల్లు. మన ఇల్లు మనకి ఇచ్చిండ్రు, ఆ ఇంట్లో మనం ఏం ఉండాలో, ఏం తినాలో మనకు ఆ అర్హత కానీ స్వేచ్ఛ కానీ లేదు. అది స్వతంత్రం తర్వాత ఏర్పడినటువంటి ఆ విషయాన్ని దానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ అని తయారు చేసి, ఆ డ్రాఫ్ట్ కమిటీ ఏమిటంటే మనం ఒక రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఎందుకు, మన హక్కులు, పౌర హక్కులు, మన యొక్క పద్ధతులు, మన యొక్క విధానాన్ని, తర్వాత మన యొక్క దేశ ప్రగతి కోసం చేసుకునేటువంటి విధానం, ముఖ్యంగా మన సొంత గవర్నమెంట్, అంటే గవర్నెన్స్ ఏదైతే మన చేతిలో ప్రజాస్వామ్యబద్ధంగా, సామ్యవాదంగా, లౌకికంగా అన్ని విధాలుగా అవసరం వచ్చే విధంగా తయారు చేసుకోవాలని నిర్ణయించినటువంటి ఆ సమయమే మన యొక్క 47 స్వాతంత్రం వచ్చినటువంటి 10 ఆగస్టు నుంచి మొదలు పెడితే దాదాపుగా 26 జనవరి 1950 ఈ డ్రాఫ్ట్ కమిటీకి అధ్యక్షుడుగానే మన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన దీన్ని దాదాపు 2.5 ఏళ్ళు డ్రాఫ్ట్ కమిటీని పెట్టుకొని దాని పూర్వపరాలన్నీ పరిశీలించి దాని సానుకూలతను అది ఏ విధంగా. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఈ 2 డేట్స్ ఏంటి, అది ఆల్రెడీ స్వతంత్రం వచ్చిందిగా, కానీ స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛ రాలేదు, స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది, మనకంటూ ఒక విధి విధానాన్ని మనం తయారు చేసుకోవాలని. రాజ్యాంగం పుట్టినరోజు రిపబ్లిక్ డే, ఆ రాజ్యాంగం పుట్టినటువంటి విధానం దాన్ని అనుసరించే మనం ఏం చేశామంటే మన యొక్క మౌలికమైనటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి, మన యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ ముఖ్యంగా, అందుకే గణతంత్ర దినం కూడా అని అంటాము. గణము అంటే సైన్యం, గణతంత్రం అంటే సైన్యతంత్రం, సైన్యతంత్రం అంటే రకరకాల విలువలను
ఒక దేశాన్ని గుర్తించేది సైనిక విలువలతోనే. సైనిక విలువల తర్వాత వచ్చేవి ఏంటంటే సామాజిక విలువలు, సామాజిక విలువలతో వచ్చేవంటే లౌక్యం విలువలు. ఈ మూడు విలువలను ప్రతిష్ఠింపజేసే రాజ్యాంగాన్ని తయారు చేసి అది ఫలానా రోజు అని అనుకున్నటువంటిది 26 జనవరి 1950. అందుకని అప్పటి నుంచి 26 జనవరిని మనం గణతంత్ర దినంగా, రిపబ్లిక్ డేగా చాలా గొప్పది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన రోజు ఎంత గొప్పదో, వారు ఇచ్చినటువంటిది ఇది మనం పూర్తిగా స్వేచ్ఛగా తెచ్చుకున్నటువంటిది. ఇక అక్కడి నుంచి మనకు అన్ని విధాలైనటువంటి చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగం, రాజ్యాంగంలో బాగా చెప్పినటువంటిది. ఈరోజు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గొప్పగా చెప్తున్నాను 26 జనవరిని, కానీ దీన్ని సరైన పద్ధతిలో వాడుకోవడం లేదు. ఎందుకని మన యువతరం కానీ మనకున్నటువంటి గత తరం కానీ రాబోయేటువంటి తరానికి మనం ఇస్తున్నటువంటిది మన రాజ్యాంగంలో చాలా గొప్పది. 3 ఏళ్ళు కష్టపడి 30 దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప విషయాలను ఎక్కడ ఏముంటే బాగుంటుంది. ఎందుకంటే డిఫరెంట్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజియన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్స్, కండిషన్స్, ఇలాంటి భారతదేశంలో ఎలా ఉండాలని చూసి పెట్టుకున్నటువంటి ఈ రిపబ్లిక్ డేని మీకు అందరికీ, తద్వారా అసలు ఈ భారతదేశం యొక్క విధి విధానాన్ని సృష్టించినటువంటి ఆ రోజుని ఒక మహాద్భుతమైనటువంటి పండుగ రోజుగా భావిస్తూనే రాబోయే కాలానికి రాజ్యాంగాల్లో పొందుపరిచినటువంటి విలువలను, హక్కులను, నైతిక విలువలను అన్నింటినీ పాటిస్తూ ఈ దేశాన్ని చక్కగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో నేను ఈరోజు ఈ 26th జనవరి యొక్క విలువలు, ముఖ్యంగా ఏంటంటే మనకు చివరి జార్జ్ 6th, అంటే విలియం జార్జ్ 6th ఎవరైతే మన యొక్క చివరి ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిటిష్ నుంచి ఉన్నారో, తర్వాత మన యొక్క జనరల్ ఎవరైతే చివరి గవర్నర్ జనరల్గా చేసినటువంటి మౌంట్ విక్టోరియా, అతను కూడా ఈజ్ ద లాస్ట్ పర్సన్ ఎవరికి ఇచ్చేళ్ళాడంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మొట్టమొదలు ప్రెసిడెంట్గా ఇచ్చి, తద్వారా వారి నుంచి మన యొక్క రాజ్యాంగము, మన యొక్క రాజ్యము టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వలన, ఈ విధమైనటువంటి ఒక చక్కని రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని అక్కడి నుంచి మన ఇంట్లో మనం స్వేచ్ఛగా ఏ విషయాన్నైనా మనమే తయారు చేసుకునే విధంగా, అంటే ఇల్లు మనది, పని మనది, మన స్వేచ్ఛ మనదిగా తయారు చేసుకున్నటువంటి రోజు కనుక అందరూ దయచేసి దాన్ని గుర్తుంచుకొని మీకు ఈ సంబంధమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి, కాన్స్టిట్యూషనల్ పరమైనటువంటి, చట్టపరమైనటువంటి ఏదైనా నాకు తెలిసినంత మటుకు ఏ పరిజ్ఞానాన్నైనా మీరు పొందాలనుకున్నా, డౌట్స్ ఉన్నా దయచేసి మీరు మా యొక్క ఫ్రెండ్ ఆఫ్ ఛానల్కి కామెంట్ చేయగలరు. తద్వారా మీకు ఎన్నో విషయాలను స్ఫూర్తిగా మాకున్న సమయంలో మీకు అన్నీ అందించగలుగుతాము. దయచేసి ఇలాంటి ఏ వీడియోలు వచ్చినా చూసి ఇతరులకు కూడా పంచే విధంగా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కానివ్వండి. కేవలం ఇది ఒక నేను వ్యాపారరీత్యా కాదు, చాలా విషయాలు ఇప్పుడు ఈ విషయం నాకు తెలవడానికి ఇప్పుడు నేను దాదాపు ఒక 40 ఏళ్ళు దాటినవాడిని, నాకు ఈ విషయం 30 ఏళ్ళ తర్వాత కానీ తెలియలే. అసలు 26 జనవరి నేను మిలిటరీలో చేసినటువంటి ఆఫీసర్, నేను దాదాపు 15 ఏళ్ళు ఎయిర్ ఫోర్స్లో కార్గిల్ యుద్ధంలో చేసిన వ్యక్తినే, కానీ నాకు తెలవడానికే దాదాపు 35 ఏళ్ళు పట్టింది. అంటే మీకు తొందరగా తెలిస్తే బాగుంటుందని ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో వస్తుంటాయి. దయచేసి అందరూ చూసి మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క మేధాతత్వాన్ని పెంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం. జై హింద్.